पूजां समर्पयामि प्रार्थनां समर्पयामि ओम मांगल्य संतो बाबू का सागर अरे हरे नायने मातंदे బాగున్నావా నాయన? బాగున్నాను తాతయ్య గారు. చిరంజీవి చిరంజీవి. ఇదిగోండి తాతయ్య గారు. ఆ శైలు ఎంత పెద్దదాని అయిపోయినవే నువ్వు. ఎవరు స్నేహితులా? పెళ్ళింటికొచ్చి ఇల్లు తీయకుండా ఎక్కడ కట్టారు? రండి 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 అమ్మా. అయ్యో శిగురు ఎడికి రండి అమ్మా. ఓయ్ జోగయ్య, హరిప్రసాద్ అంటే వీడే. నిన్ను వీడే అంటాను అయ్యో అనుకోకే. ఇందాక పేపర్ లో చూశాను షన్మను అది అన్నావే వీడికే. అన్ని వదిలేసుకొచ్చాడు పెళ్లికి, అది గొప్పతరం అంటే నువ్వు. రావయ్య హరి, సమయానికి వచ్చావు. సమయం ఏంటన్నయ్యా? అక్కడ ఉన్నారు రానయ్యా. ఇది ముహూర్తం అంటేను. అరే చూడు బాబు, కానీ శతసంవత్సరో మాంగళ్యధారణ ముహూర్తస్ ముహూర్తస్తు. ఈ కోటలు ఈ శిల్పాలు వెనకాల చాలా కథలు చరిత్రగా నిలిచిపోయి అనుకోండి, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కథలతో పాటు మన హరిప్రసాద్ తన జీవితం ఇక్కడే ప్రారంభించడం సత్యం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఇంత గొప్పవాడు కాకపోవడం అక్కడ, అవును అక్కడే కూర్చుని వేణు వాయిస్తుండేవాడు, వచ్చిన జనం అంతా మర్చిపోయి తన చుట్టూ మంత్రముగ్ధులా నిలిచిపోయేవారు. పుస్తకాలు తీసుకున్నారా అమ్మా? తీసుకుని గంట అయింది, నువ్వు ఆరంభించు. ఆరంభిస్తున్నారు కదా, రాసుకోండి. రాసుకుంటారా అమ్మా? నువ్వు చెబితే కదా రాసుకోవడానికి. చెబుతున్నారు కదా, శృతి ఎంత అమ్మా? వాళ్ళని అడుగుతావే, చెప్పాల్సిందే నువ్వు. అది చెబుతున్నారు కదా. అన్నయ్య ఏం కావాలి? తువ్వాలమ్మా, నేను ఇస్తాను. మళ్ళీ వెళ్తున్నావు? వెళ్ళి మళ్ళీ వస్తాను కదా. ఇప్పుడు రాసుకోండి అమ్మా, ఇప్పుడు రాసుకోండి. ఏమిటండి మళ్ళీనా? ఆరోగ్యం బాగాలేకనా, లేకపోతే పక్క గదిలో హరు ఉన్నాడన్న కంగారా? ఆ రెండోదే. హరుంటే మీకెందుకండి కంగారు? మీరేమో శాసన క్షుణ్ణంగా తెలిసిన పండితులు, అతనేమో సరిగమాలు కూడా తెలియని పామరుడు. వద్దే వద్దు, ఎప్పుడో బుద్ధి గట్టిది నా మాట అన్నారని ఇంకా ఇప్పుడు త్రిశూలను చతుర్శూలను అయి చేయకు. నిన్న వాడి గొంతు విన్నప్పటి నుంచి నా గొంతు పెగలక ఇదిగో ఇలా వెళ్ళొస్తున్నారు. కొంచెం బొట్టే పెట్టు, ధైర్యం వస్తున్నాము. పాడు రావట్లేదు. ఇప్పుడే పాడండి సార్. ఇప్పుడు కాదమ్మా, మాస్టర్ ముందు పాడాలంటే భయం. మరి నేను ఆయన పక్కనే కూర్చొని పాడారుగా. తప్పు పాడినా పది మందిలో తిట్టరనే ధైర్యం. రండమ్మా, పాఠం చెప్తాను. వెళ్ళండమ్మా. ప్రసాదం తీసుకో బాబు.